అకారణంగా బయటకు వస్తే ఐసోలేషన్‌కు తరలిస్తామని వేములవాడ ఇన్స్పెక్టర్ వెంకటేష్ హెచ్చరించారు. రాజన సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సీఏ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 2 తర్వాత పలు వాహనాలు ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దాదాపు 20 మందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. ప్రభుత్వం మధ్యాహ్నం 1 గంట వరకు ఇచ్చిన సమయం సద్వినియోగం చేసుకోవాలి, 2 తర్వాత బయటకు వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఏ వెంకటేష్ తో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకు వేములవాడ పట్టణం లోపల లాక్డౌన్ అనేది కొనసాగుతూ ఉంది. మనకు కొత్తగా వచ్చిన జీవో 116 ప్రకారం లాక్డౌన్ రిలాక్సేషన్ టైమింగ్ అనేది కొంచెం పెంచడం జరిగింది. మార్నింగ్ 6 నుండి మధ్యాహ్నం 1 o'clock వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 1 o'clockకి వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి షాపు ఉన్న వాళ్ళందరూ కూడా షాప్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి, క్లోజ్ చేసుకొని 1 నుండి 2 o'clock లోపు వాళ్ళ ఇళ్ళలోకి చేరుకోవాలి. 1 తర్వాత షాప్స్ ఓపెన్ ఉంటే కేసులు అవుతాయి, అండ్ ప్రజలు రోడ్లపైన ఉన్నా కానీ 2 తర్వాత కేసులు అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర ఈరోజు ఎవరైతే అన్నెసరీగా రోడ్లపైన తిరుగుతున్నారో, వ్యాలిడ్ రీజన్ లేకుండా, కారణం లేకుండా రోడ్లపైన తిరుగుతున్న వాళ్ళని మేము ఒక 20 మంది వరకు లిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏ రీజన్ లేకుండా వాకింగ్ అని చెప్పి లేదంటే అదర్ పెట్టి రీజన్స్ కూడా రోడ్లపైన తిరుగుతున్నారు. వాళ్ళందరినీ మేము ఐసోలేషన్ సెంటర్కి తరలిస్తాం. తరలించి అక్కడ డాక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేస్తాం. ఒకవేళ పాజిటివ్ వస్తే వాళ్ళని అక్కడనే ఐసోలేషన్ సెంటర్లో పెట్టించి ట్రీట్మెంట్ చేపిస్తాం. ఒకవేళ నెగిటివ్ వచ్చిన వాళ్ళను డాక్టర్స్తో కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళపైన ఈ లాక్డౌన్ వైలేషన్ కేసు నమోదు చేసి వాళ్ళని చేయడం జరుగుతుంది.